नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणानिकी नीरु अंदिंचे वाटर प्लांट लोनी परिकरालु शिथिल अवस्थकु चेरुकुन्नायनी पुरपालक माजी वैस चेयरमैन संदानी तेलिपारु। పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీ వద్ద ఉన్న పురపాలక వాటర్ ప్లాంట్‌ను సీపీఎం నాయకులు పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు। ఇక్కడ నీటిని స్టోర్ చేయడానికి అదనంగా రెండు వాటర్ స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు। ఆత్మకూరు సీపీఎం పట్టణ కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి ఆత్మకూరు పట్టణంలో పట్టణమంతా మలినమైన నీరు వస్తుందని ఆయన ఆరోపించారు। ఈ మలినమైన నీరు తాగడం వలన ప్రజలకు వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు। అధికారులు వెంటనే స్వచ్ఛమైన జలాన్ని అందించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, డేవిడ్ రాజు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఆత్మకూరు మున్సిపాలిటీకి 70 కోట్ల రూపాయలతో ఇక్కడ మంచినీటి శుద్ధి యంత్రాలను పెట్టి ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది। దానివల్ల ఆత్మూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రతిరోజు శుభ్రమైనటువంటి నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి గత పాలకవర్గంలో కనబడతా ఉంది। ఈ రోజు ఆత్మూరు పట్టణం మొత్తం మీద కూడా మట్టి నీళ్లు ప్రవహిస్తా ఉంది। అది చూసేదానికి మట్టి నీళ్లు ఎట్ట తాగాలని చెప్పి జనాలు ఒక పక్క ఆందోళన చెందుతూ ఈ ఒక పక్క కోవిడ్ తో బాధపడుతూ ఈ నీళ్లు తాగితే జలుబు దగ్గు జ్వరాలు వస్తాయని చెప్పేసి భయాందోళనంగా ఆత్మూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో ప్రజలు నెలకొన్నారు। దాన్ని నివృత్తి చేసేదానికోసంగా అసలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఈ వాటర్ ప్లాంటేషన్ ఏ విధంగా ఉందని సీపీఎం పార్టీ పట్టణ నాయకత్వంతో ఈరోజు పరిశీలించడం జరిగింది। మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ వాటర్ని పరిశీలించే ఈ వాటర్ని పరీక్షించేటటువంటి యంత్రాలు మొత్తం శిథిలావస్థ చేరిపోయాయి। సీపీఎం పార్టీ పట్టణ నాయకత్వం కమిషనర్ గారి దృష్టి అర్జీ రూపంలో తీసుకుని వెళ్తాం, ఆయనతో మాట్లాడతాం। ఇదే విధంగా పరిష్కారం కాకుండా మాత్రం దీని మీద ఆందోళన కూడా సీపీఎం పార్టీ సిద్ధపడుతుందని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం। గత నెల రోజుల నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీలోనే మంచిని త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ సక్రమంగా రావటం లే, అంటే శుద్ధ నీరుగా వస్తుంది, మట్టి నీరుగా మలినంగా నీళ్లు వస్తుంది। ఈ మొత్తం ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ నీళ్లు తాగటం వల్ల చాలా మంది కూడా గొంతు నొప్పి, అదేవిధంగా జ్వరం కూడా వచ్చే పరిస్థితి కూడా కొంత వస్తుంది। ఈ మధ్యకాలం అంతా ఎక్కడా కూడా సక్రమంగా బీచింగు చల్లలేదు, అంటే డ్రైనేజీ కూడా ఎక్కడా కాలువలు డ్రైనేజీ కూడా శుభ్రంగా చేయలేదు। ఒక పక్క కుక్కలు పట్టి మళ్ళీ వదిలేయటమే జరుగుతుంది। ఆ రకంగా ఎక్కువ టౌన్లో కూడా విపరీతంగా దోమలు నివసిస్తున్నాయి।